నారా లోకేష్ గతంలో చాలాసార్లు తప్పు చేసినటువంటి అధికారులను నేను రోడ్బుక్లో నోట్ చేసుకుంటున్నాను అన్నారు దీంతో చాలామంది రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూటనాశ్రయించారు సో ఈ నారా లోకేష్ గారికి సిఐడి నోటీసులు పంపింది దీన్ని ఎలా ఎలా చూస్తారు మీరు ఒకటి నారా లోకేష్ గారికి సిఐడి నోటీసులు పంపించడం అనేది చాలా రోజుల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఒక వ్యవస్థను ఉపయోగించి నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడ అధికారులు ఎందుకు భయపడుతున్నారు దానికి లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది ఏ అధికారులైతే రూల్స్ని అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పాడు నిజంగా అధికారులు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతారు ఈరోజు తప్పు చేసిన వాడిని మద్దతు ఇస్తున్నారా ఈ వ్యవస్థలో ఉండే కొంతమంది అధికారులు దానికి సమాధానం చెప్పమనండి అయ్యా ఏంటంటే ఏమంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అని నోటీసులు ఆ రెడ్ బుక్ గురించి నువ్వు క్లారిటీగా తెలుసుకో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి అమాయకులైన కార్యకర్తలను అమాయకులైన ప్రజలను ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళపైన చట్టబద్ధంగా ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తామని లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా దీన్ని బట్టి వీళ్ళు ఈరోజు తప్పు చేసిన కొంతమంది అధికారులు వాళ్ళ చేతుల్లో అధికారాన్ని ఉపయోగించి నోటీసులు ఇవ్వగలుగుతున్నారు కోర్టు ఏం చెప్తూ ఉంది చట్టానికి లోబడి మీరు ఉండండి అని చెప్తూ ఉంది వీళ్ళు చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి భయపడి మాటికంటే మాటికి నోటీసులు ఇస్తూ ఉన్నారు అయ్యా అధికారులారా మీరు ఆలోచించండి మీరు మీ సర్వీస్ అనేది ముప్పై వేలు నలభై వేల సర్వీస్ ఉండేది మీది ఒక వ్యక్తి చేతిలో మీరు బానిసులుగా మారి ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ తప్పుడు పనులు చేస్తూ మీరు చట్టం ముందు దోషులుగా నిలబడతారు అది గుర్తుపెట్టుకోండి మీకుండే సర్వీస్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడి కోసమో కాదు మీరు ఉపయోగించాల్సింది ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు మంచి చేయడం కోసం ఎవరైనా రాజకీయ నాయకులు తప్పు చేస్తుంటే వాళ్ళను కూడా వేలెత్తి చూపించే అధికారం అధికారులకు ఉంది అలాంటి అధికారులు ఈరోజు ఎవరో ఒక వ్యక్తి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సైకోల కోసం ఈరోజు మీరు వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉన్నారంటే మీరు చరిత్రహీలుగా మిగిలిపోతారు అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా మారండి హుందాతనంగా గౌరవంగా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి అంతేగాని మాకు అధికారం ఉంది ఈరోజు చేతిలో పవర్ ఉందని ఎగిసిపడితే ఒకప్పుడు శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోండి అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఏ జైల్లో ఉన్నారో గుర్తు చేసుకోండి ఎందుకంటే చట్టానికి లోబడి పనిచేస్తే న్యాయబద్ధంగా పనిచేస్తే మీరు చరిత్రలో మిగిలిపోతారు లేదు చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా అక్రమంగా మీరు పనిచేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు నారా లోకేష్ గారు చెప్పేది మీ ఏదో వ్యక్తిగత కోపంతో కాదు మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళండి తప్పు చేయొద్దండి ఈ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో అని చెప్పి లోకేష్ గారు క్లారిటీగా చెప్తున్నారు అధికారులారా ఇక్కడైనా మేలుకోండి ఎందుకంటే తప్పుడు పనులు చేయొద్దండి మంచిగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి